Satish garu, you had your tiffin? Yes, madam. Please. Don't eat. అందరికి నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి అన్న చాలా నమ్మకంతో బీసీ కులాల నుంచి వచ్చి నన్ను గుర్తించి మెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయనకి మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ డే, ఎందుకంటే బీసీలంటే జస్ట్ ఓట్ బ్యాంక్గా చూసిన గత రోజుల్లో మనం చూసినాం. అయితే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీస్కి అందరికీ కూడా పెద్ద పీఠం వేస్తూ మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఇటువంటి ఒక గుర్తింపు ఇచ్చినారు. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ పరంగా ఏ నమ్మకం అయితే మన ముఖ్యమంత్రి గారు ఆ నమ్మకం నుంచి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చినారు. ప్రతి మహిళకు కూడా న్యాయం చేసే విధంగా ఏదైతే ఉమెన్ రిలేటెడ్ అండ్ ఓరియంటెడ్ ఇష్యూస్ కానీ ఛాలెంజెస్ కానీ ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా అప్పటికప్పుడు వి విల్ సార్ట్అవుట్ ద ఇష్యూస్. మహిళా పరంగా మహిళా సంక్షేమ కొరకు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తున్నాము. మహిళ అంటే ఒక మహిళా సాధికారత జరగాలంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే ఖచ్చితంగా ఆ మహిళ రాజకీయంగా, ఆర్థికంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా, అదేవిధంగా ఆమె మానసికంగా, ప్రతి ఒక్క విద్యాపరంగా కూడా ఎదగాలి. అట్లా ఎదిగితే మాత్రమే సర్వతోముఖి అభియాన్ జరుగుతుంది అని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు 50% రిజర్వేషన్ కేటాయిస్తూ మహిళలందరికీ కూడా రాజకీయంగాను, అదేవిధంగా ఈరోజు మన డిపార్ట్మెంట్ ద్వారా పోషణ పోషణ ప్లస్ ద్వారా ఆరోగ్యపరంగా కూడా మహిళలందరూ కూడా ఆరోగ్యపరంగాను, మళ్ళా దిశ ప్రోగ్రాం ద్వారా మహిళా రక్షణ కొరకు, అదేవిధంగా ప్రతి మహిళకు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆమె ఆర్థికంగా ఎదిగితేనే ఆమెకు అనే విధంగా ఈరోజు చేయూత అయితేమి, ఆసరా అయితేమి మనం చూస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా మహిళ ఖచ్చితంగా ఆమెకు ఆదరణ దొరకాలి అని ఈరోజు సైట్ పట్టాలు కూడా ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టిస్తూ కూడా ప్రతి ఒక్క ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉమెన్ హ్యాస్ బీన్ రియల్లీ ఎంజాయింగ్ హర్ సక్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నేను చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కల, బికాజ్ మనం గతంలో మనం చూసినాం అంబేడ్కర్ గారు ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే ఏప్రిల్ 11 మన ఓతు తీసుకునే రోజు, ఆ రోజు మనము పూలే గారు జయంతి రోజు, ఈరోజు అంబేడ్కర్ గారు జయంతి రోజున ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా వెనకబడిన తరగతులు కులాలకు దగ్గరుండి వాళ్ళ అభ్యున్నతి చూసేటువంటి ఒక గవర్నమెంట్ మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అండ్ రియలీ ఈరోజు చాలా రియలీ ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంది అంటే ఇలా ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఈరోజు జగనన్న గుర్తించి ఈ సీట్లో కూర్చోపెట్టినారు. డెఫినెట్లీ ఆయన నమ్మకం బొమ్మ చేయకుండా ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉంది, ఆయన డ్రీమ్స్ ఏదైతే ఉంది మహిళా కొరకు మన ఈ డిపార్ట్మెంట్ తరఫున, దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ ఆయన అడుగులో అడుగు నడుస్తూ ఈ ఒక నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయన ఏ కళ అయితే కంటున్నారో దాన్ని ఖచ్చితంగా సహకారం చేస్తామని చెప్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.